కొన్ని వెబ్సైట్స్ యూట్యూబ్ ఛానల్స్ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ సైబర్ క్రైమ్ పోలీసులు ఆశించారు. సింగి నటి పవిత్ర తమపై అభ్యంతరకర కామెంట్స్, మార్ఫింగ్ ఫోటోలు వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. పవిత్ర ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశం డీటెయిల్గా చూస్తే సినీ నటి పవిత్ర లోకేష్ ట్రోలింగ్ కేసుపై విచారణ చేపట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు. 8 యూట్యూబ్ ఛానళ్లు, వెబ్సైట్స్కు నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కొన్ని వెబ్సైట్స్ యూట్యూబ్ ఛానళ్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు నటి పవిత్ర లోకేష్ నిన్న ఫిర్యాదు చేశారు. ఇక తమపై అభ్యంతరకర కామెంట్లు, మార్ఫింగ్ ఫోటోలు వైరల్ చేస్తున్నారని తెలిపారు ఆమె. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఇస్తారు. సాయి కిరణ్ చెప్పండి, పవిత్ర లోకేష్ కంప్లైంట్లో ఏం ఉంది, అప్డేట్ చెప్పండి. సరి, సినీ నటి పవిత్ర లోకేష్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు తనపైన ట్రోలింగ్ జరుగుతున్నటువంటి దానిపైన ఫిర్యాదు చేశారు. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నటువంటి వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయో వారికి నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లోగా పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా పోలీసులు వారికి నోటీసులు జారీ చేశారు. ఇందులో ముఖ్యంగా సినీ నటి పవిత్ర లోకేష్ తను కన్నడ ఇండస్ట్రీలో కావచ్చు, తెలుగు, తమిళ్, హిందీ మొత్తం కలిపి 500 సినిమాలపైగా నటించాను, నేను చాలా పాపులర్ సినీ నటిని, అటువంటి నన్ను ఈ విధంగా ట్రోల్స్ చేయడము, పెద్ద ఎత్తున నా పైన దుష్ప్రచారం చేయడము, నన్ను డిఫేమ్ చేసేలా చేస్తున్నారంటూ కూడా కొన్ని వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ సంబంధించినటువంటి లింక్స్ ను ఎవరైతే డిఫేమ్ చేస్తున్నారో వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సంబంధించినటువంటి సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. పోలీసులు ఆయా వెబ్సైట్స్ కు, ఆ యూట్యూబ్ ఛానల్స్ కూడా నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా పవిత్ర లోకేష్ అలాగే తెలుగు సినీ నరేష్ కు సంబంధించి వ్యక్తిగత జీవితాన్ని వారు కించపరిచేలా అసభ్యకరంగా చిత్రీకరిస్తూ యూట్యూబ్ ఛానళ్లలో వాళ్ళు వార్తలు రాయడం, దీనిపైన పవిత్ర లోకేష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్ళు నోటీసులు జారీ చేశారు. ఇందులో దాదాపు 12కి పైగా వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా 3 రోజులుగా విచారణకు హాజరై దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలనేది కూడా పోలీసులు అందులో నోటీసులు జారీ చేశారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.